వెల్కమ్ టు మోటివేషన్ ఎక్స్పోజర్. మీరు లేకుండా నేను జీవించలేను, అది ప్రేమ. అయితే నేను ప్రేమిస్తున్నాను. చాలామంది ప్రేమలో విఫలమవుతారు, ఎందుకంటే వారు దానికి సిద్ధంగా లేరు. మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు వదిలిపెట్టలేరు. ఒకరిని అధిగమించడానికి ప్రతిదీ అవసరం. మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకున్న తర్వాత కూడా మిమ్మల్ని ప్రేమించకపోతే వారి నుండి దూరంగా వెళ్ళండి. నేను మొదటి చూపుల్లోనే ప్రేమలో పడినప్పుడే నాకు తెలిసింది ఆమె అని. ప్రేమలో ఎంత ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఏమిచ్చామన్నది ముఖ్యం. మీరు ప్రతిదీ ఇస్తారు, మరియు వారు మిమ్మల్ని పెద్దగా తీసుకుంటారు. ప్రేమ ఎలా పనిచేస్తుందో కాదు. నేను చాలా తేలికగా ప్రేమలో పడతాను, కానీ అది ఎప్పుడూ నిజమే లేకపోతే నేను అలా చేయను. ఇది నా తప్పు కాదు, కానీ నేను రాజీ పడవలసిన వచ్చింది. ఎందుకంటే ప్రేమలో ఉన్నవారు అలా చేస్తారు. మీరు నన్ను ప్రేమించిన అనుభూతిని కలిగించారు, కాబట్టి నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాలని ఎంచుకున్నాను. ఈ రోజుల్లో ప్రజలు ప్రేమను గౌరవించరు, అందుకే చాలామంది విరిగిన హృదయంతో ఉన్నారు. ప్రేమ నైపుణ్యమైనది, అప్పుడు అది నయం చేయగలదు లేదా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నేను ప్రేమలో నా బెస్ట్ ఇస్తాను, కానీ అదే శక్తిని నేను తిరిగి పొందకపోతే మేము పూర్తి చేశాము. ప్రేమలో పడిన తర్వాత జరిగే నాటకం చెత్తగా ఉంటుంది. చాలామంది దానిని నివారించడంలో ఆశ్చర్యం లేదు. మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు, కాబట్టి నేను నాది ఉంచుకుంటున్నాను. మా ప్రేమ మధ్య ప్రకాశించేది ఏమీ లేదు. మొత్తం విశ్వంలో అందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా ప్రేమించాలనుకుంటున్నాను. ఈ జన్మలో నిన్ను పొందడానికి నేను గత జన్మలలో కొన్ని పుణ్యకార్యాలు చేసి ఉండాలి. మీరు ఎవరైనా ప్రేమిస్తే వారు ఎంత చెడ్డగా ఉన్నా మీరు వారిని ప్రేమిస్తూనే ఉంటారు. ప్రతిరోజు నేను కొత్త నిన్ను చూస్తున్నాను, మరియు ప్రతిరోజు నేను మీతో ప్రేమలో పడుతున్నాను. నేను పుట్టినప్పటి నుండి నిన్ను కలవాలని ఎదురు చూస్తున్నాను. మీరు నా ప్రేమను అంగీకరించిన క్షణం నుండి మీరు నా కుటుంబంలో భాగం. మీరు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే డబ్బుతో పోల్చలేనిది వారికి ఇవ్వండి. కొద్దిపాటి దూరంతో సంబంధం మారుతుందని చాలా దగ్గరగా వెళ్ళవద్దు. సంబంధం ఏర్పడదు అని చాలా దూరంగా ఉండకండి. మీ ప్రేమను ఒప్పుకునే ధైర్యం మీకు లేకుంటే మీ ప్రేమను మర్చిపోవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఎవరైనా మీకంటే ధైర్యంగా ఉండవచ్చు.